శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 3/3/2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్మలను సత్య సత్యమైన వైష్ణవులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చెంది నల్లగా ఉన్నవారు తెల్లగా అవుతున్నారు. మీరు సర్వుల మనోకామనలను పూర్తి చేసే జగదంబ సంతానమైన కామధేనువులు. అందరూ ముక్తి జీవన్ముక్తి కావాలని కోరుతున్నారు. జగదంబ జగత్పితల సంతానమైన మీరు అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇదే మీ కర్తవ్యము. శివబాబా పూర్తి సృష్టి అంతటికి రచయిత. జగదంబ మరియు జగత్పితలకు కూడా వారసత్వము శివబాబా నుండే లభిస్తుంది. మళ్ళీ వారి ద్వారా పిల్లలకు లభిస్తుంది. జగదంబ ఒక్కరే, ఆమెకు 2 భుజాలు మాత్రమే ఉంటాయి. 8 భుజాలు కలిగిన దేవీదేవతలు ఎవ్వరూ ఉండరు. కలకత్తాలో జగదంబకు ఎక్కువ మహిమ ఉంది. కలకత్తా కాళి ప్రసిద్ధమైనవారు. వారి చిత్రాన్ని చాలా భయంకరంగా తయారు చేశారు. పుర్రెల మాల కూడా వేస్తారు. ఇదంతా భక్తి మార్గము. జగదంబ అయితే బలి తీసుకోరు. వారు జగత్తును రచించే రచయిత. వారు బలి ఎలా తీసుకోగలరు? వారే సత్య సత్యమైన వైష్ణవీదేవి. వైష్ణవీదేవియే లక్ష్మీదేవిగా అవుతుందనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞాన జ్ఞానేశ్వరి. లక్ష్మీదేవిని జ్ఞాన జ్ఞానేశ్వరి అని అనరు. కనుక మహిమ అంతా జగదంబదే. వారికి పెద్ద మేళా కూడా జరుగుతుంది. లక్ష్మిని దీపావళిలో పిలుస్తారు, ఆహ్వానిస్తారు. ఇది పరమాత్మునితో ఆత్మల యొక్క మిలనం. బాబా చెప్తున్నారు, పిల్లలు తప్పకుండా బాగా చదవాలి, అప్పుడే మంచి పదవిని పొందుతారు. చదవకుండా ఇంకా వికర్మలు చేస్తూ ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, రెండవది నౌకర్లుగా చాకర్లుగా దాసదాసీలుగా అవుతారు. ఎందుకంటే వికర్మల భారము చాలా ఉంది. అనేక జన్మలు దాసీగా అయ్యి చివరిలో పదవిని పొందితే ఏమి లాభం? దీనికన్నా ప్రజలకు చాలా ధనము లభిస్తుంది. వారు ఎవరికి దాసదాసీలుగా అవ్వరు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తమోప్రధానమైన మనుష్యులు సతోప్రధానమైన మనుష్యులను పూజిస్తారు. జగదంబ మనిషే. ఎందుకంటే జగత్తు అయితే ఇక్కడే ఉంది. మూలవతనమును సూక్ష్మవతనమును జగత్తు అని అనరు. సూక్ష్మవతనంలో దేవతలు, మూలవతనంలో ఆత్మలు ఉంటాయి. ఇవన్నీ అర్థం చేయించాల్సిన విషయాలు. శివభగవాన్ వాచ. తండ్రి రాజయోగాన్ని నేర్పి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు పూజలు జరగవు. ఎందుకనగా శరీరము పవిత్రముగా లేదు. మీరు సంపూర్ణమైనప్పుడే మీ శరీరము పరివర్తన అవుతుంది. అప్పుడు మీరు పూజకు యోగ్యులుగా అవుతారు. వాస్తవానికి సన్యాసులను కూడా పూజించరాదు. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానమార్గము ద్వారా మనుష్యుల జీవితము వజ్ర సమానముగా అయిపోవాలి. ఎందుకంటే చాలామంది దుఃఖితులుగా ఉన్నారు. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. బాబా వచ్చి ఈశ్వరీయ సాంప్రదాయాన్ని తయారు చేసి మరలా దైవీ సాంప్రదాయాన్ని తయారు చేస్తారు. కనుక పోట్లాటలు, జగడాల మాటే లేదు. ఈశ్వరీయ దర్బారులో అసురులెవ్వరూ
ఉండజాలరు. అపవిత్రులు ఇక్కడ కూర్చునేందుకు అనుమతి లేదు. పిల్లలారా, ఎప్పుడు పరస్పరంలో పోట్లాడుకోరాదు అని బాబా చెప్తూ ఉంటారు. సద్గురువు నిందకులు స్థానాన్ని పొందలేరు అనగా సత్యయుగంలో ఉన్నతమైన పదవిని పొందుకోలేరు. పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థము పూర్తిగా చేయాలి. మీ పూజను చేయించుకోరాదు. ఆత్మ మరియు శరీరము రెండు పవిత్రముగా ఉన్నప్పుడే పూజకు అర్హులుగా అవుతారు. నేర్పుతో తెలివైన వారిగా అయ్యి కళ్యాణ భావన ఉంచుకొని సేవ చేయాలి. దైవీ గుణాలు గల సత్యమైన వైష్ణవులుగా తయారవ్వాలి. వరదానం పరమాత్మ ప్రేమలో భూమి ఆకర్షణ నుండి పైకి ఎగిరే మాయా ప్రూఫ్ భవ. వివరణ: పరమాత్మ ప్రేమ భూమి ఆకర్షణ నుండి పైకి ఎగిరే సాధనము. ఎవరైతే భూమి ఆకర్షణ అనగా దేహాభిమాన ఆకర్షణ నుండి పైన ఉంటారో వారిని మాయ తన వైపు ఆకర్షించలేదు. ఎంత ఆకర్షించే రూపము ఉన్నా మాయ యొక్క ఆకర్షణ ఎగిరే కళలో ఉన్న మీ వద్దకు రాలేదు. ఎలాగైతే రాకెట్టు భూమి ఆకర్షణ నుండి దాటి పైకి వెళుతుందో అలా మీరు కూడా దూరముగా వెళ్ళండి. అందుకు విధి ఏమంటే న్యారాగా అవ్వటం లేక ఒక్క తండ్రి ప్రేమలో ఇమిడి ఉండటం. దీని ద్వారా మాయాప్రూఫ్గా అవుతారు. స్లోగన్: మీ స్వస్థితిని పరిస్థితులు హెచ్చు తగ్గులుగా చేయలేనంత శక్తిశాలిగా చేసుకోండి. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.